హాయ్ అండి అందరికీ స్వీట్ గ్రీడ్స్ ఛానల్కి స్వాగతం శ్రీ గురుచరిత్ర నిత్య పారాయణం చేసినట్లయితే మనకున్న కష్టాలు నష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి స్వయంగా శ్రీ గురుచరిత్ర పారాయణం చేయలేని వారు శ్రీ గురుచరిత్ర శ్రవణం చేసిన అదే ఫలితం ఉంటుంది అని శ్రీగురుడు చెప్పారు పారాయణ చేయడానికి వీలుగాని సమయంలో దత్త దత్త అని కానీ శ్రీ దత్త జయదత్త అన్న నామం గాని సప్తాహము చేయవచ్చు ప్రతిరోజు నిత్యపారాయణ అయిన తరువాత దత్తస్తోత్రాలతో పారాయణ చేసినట్లయితే అధికమైన శుభ గోచరిస్తుంటాయి అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మృతుగామీ స్వభక్తానా భవ సంకటాత్ అనే ఈ శ్లోకం యథాశక్తి జపం చేస్తే కష్టాలు తొలగుతాయి సంతానం లేని వాళ్ళు సత్సంతానం కోసం ప్రతి గురువారం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ శ్లోకాన్ని పఠించినట్లయితే ఆ శ్రీ గురుదేవదత్తుని అనుగ్రహంతో సత్సంతానాన్ని పొందుతారు ధురీకృత్య పిశాచాతి జీవాయుమృతం సుతం సంతాన వృద్ధి భర్తారాం అమృతం సత్యాహి మృత్యోహ మృత్యుంజోగీంద్ర సౌభాగ్యం మే ప్రయజ్జతు అన్న శ్లోకం యథాశక్తి జపిస్తే సౌభాగ్యం వృద్ధి చెందుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు స్వీట్ గ్రీడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్